తర్వాత ఈ మధ్య ఒక 3 4 రోజుల క్రితం కూడా చూశాం అంటే హైకోర్టులో ఏదో ఇన్సైడర్ ట్రేడింగ్ అని అక్కడ ఏదో జరిగిందని దాని మీద కోర్టుకు పోయి అక్కడంతా కూడా ముట్టికాయలు కూడా వేయించుకోవడం జరిగింది అంటే ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఎక్కడో ఏమీ జరగని చోట ఇన్సైడర్ ట్రేడింగ్ అని అది జరిగిందని ఇన్ని రోజుల నుంచి మాట్లాడే మీరు వాస్తవంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగింది పులివెందుల్లో అయితే మీరు గతంలో కూడా ఒకసారి చూస్తే ఫస్ట్ ముద్దనూరు రోడ్లో జేఎన్టీయూ దగ్గర మెడికల్ కాలేజ్ అని చెప్పారు ఆ మెడికల్ కాలేజ్ పేరు చెప్పి వైఎస్ ప్రకాష్ రెడ్డి వాళ్ళది 20 ఎకరాలు దాదాపు 1 కోటి 20 కోటి 30 లక్షలు అమ్ముకోవడం కూడా జరిగింది అమ్ముకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలమారపల్లి రూట్లో బెస్తరపల్లి రూట్లో అంటారు అక్కడ వైఎస్ మధుది అమ్మినారు వాళ్ళ బావది భాస్కర్ రెడ్డి వాళ్ళ చుట్టూ వాళ్ళయ్య ఉన్నాయి అది కూడా కన్ఫర్మ్ అవుతాదో లేదో తెలుదు కానీ మళ్ళీ లాస్ట్కు ఇట్లా ఉల్లిమేల రూట్లో ఇది వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ తోట పక్కన అన్నీ కూడా అదే అమ్ముకునేదానికి కూడా ఈ రకంగా అంటే నేను అందరికీ మీకు విజ్ఞప్తి చేసేదంటే పులివెందులలోని మధ్యతరగతి వాళ్ళకు ఈ రకంగా మీతో ఆడుకొని ఏమీ లేని చోట హైప్ చేసి రేట్లు పుట్టించి తర్వాత రియల్ ఎస్టేట్ పేరు చెప్పి చాలామంది అమాయకులు అంతా బలైతారు అక్కడెక్కడో కాదు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది జరిగింది పులివెందులలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ మెడికల్ కాలేజ్ అంటారు మళ్ళీ అక్కడ అంటారు అన్ని వాళ్ళ ఆస్తులు ఇప్పటికే వైఎస్ ప్రకాష్ రెడ్డి వాళ్ళు 20 ఎకరాలు అమ్ముకున్నాడు వైఎస్ మాధు వాళ్ళ బావ చుట్టూ భాస్కర్ రెడ్డి దాని పక్కన శివప్రకాష్ రెడ్డి ఒక 70 ఎకరాలు అది కూడా ఏమన్నా ఎవరితోనో కొనింది అంటే అంతా డీకేడ్ పెట్టి ఎక్కించుకున్నాడు ఆయన ఇన్ని రకాలు జరుగుతుంటే ఆ తర్వాత ఇవన్నీ చాలా అన్నట్టు ఈ మధ్య అంటే ఈ మధ్య 4th క్లాస్ అంటే ఎంప్లాయర్స్కు ఎప్పుడో అంటే గతంలో ఇక్కడ రాజశేఖర రెడ్డి గారన్నే ఇది లేదు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్థలాల మీద గౌరవం లేదు రాజశేఖర రెడ్డి గారి మీదనే గౌరవం లేని పరిస్థితి వస్తుంది రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు నాకు తెలిసి 2009లో అనుకుంటా అక్కడ అందరికి కూడా ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది ఆ ఫ్లాట్స్ ఇచ్చిన తర్వాత కృష్ణ అనే ఒక అతను ఎంటర్ అయ్యి ఈ భూమి గవర్నమెంట్ ల్యాండ్ కాదు మా సిస్టర్ వాళ్ళదని అప్పుడు కోర్టుకు పోవడం కోర్టులో కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళకి ఫేవర్గానే వచ్చి అందరికీ డీకేడ్ పట్టాలు కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈ పట్టాలు కూడా అన్నీ కూడా దొరకవు ఆ కోర్టు ఆర్డర్స్ ఆ పట్టాలు ఇచ్చిన పేపర్లు అవన్నీ కూడా ఎప్పుడో గతంలో అట్లే ఉన్నాయి ఈ మధ్య దానికి ల్యాండ్ క్యాస్ట్ బాగా కొంచెం పెరగడంతో అందరు కూడా బేస్ మట్టాలు కూడా కట్టుకున్నారు ఏదైనా భవిష్యత్తులో కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కానీ ఆ తర్వాత వాళ్ళకి తర్వాత వాళ్లకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా రాత్రికి రాత్రి మొత్తం జేసీబీలు పెట్టి ఆ బేస్ మెటల్ అంతా కూల్చేసి ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇస్తానమని చెప్తున్నారట ఓ పక్క అదేదో గవర్నమెంట్ ల్యాండ్ వీళ్ళు ఫైట్ చేసుకొని రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇచ్చిన ఫ్లాట్స్ను కూడా రాజశేఖర రెడ్డి గారికి కూడా సంబంధం లేకుండా అంటే వాళ్ళకి ఇచ్చిన మాటకు కూడా ఇది సంబంధం లేకుండా ఇది అనేక మార్లు ఎంఆర్ఓకు అన్నీ కూడా కంప్లైంట్స్ చేసినాం ఏం చేసినా కూడా ఏముంది అధికార పార్టీ వాళ్ళది మీరే సర్దుకోవాలా వాళ్ళు ఎంత ఫై అంతేం చెప్పి ఓ పక్క రియల్ ఎస్టేట్ చేస్తా ఇవన్నీ ఏదంటే అది రేట్లు పెంచేసి ఈ రకంగా మధ్యతరగతి వాళ్ళను ఇది చేయడం తర్వాత ఎప్పుడో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన దానిలను కూడా మొత్తం జేసీబీలు పెట్టి అదంతా క్లీన్ చేసి ఏదో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇస్తాను ఇప్పుడు కూడా ఆ సర్వే నెంబర్ వేసి చూస్తే అది ఆ సర్వే నెంబర్లో ఏమీ కూడా లేదు కానీ ఏదైనా ప్రైవేట్ ల్యాండ్ వాళ్ళకి ఏమన్నా వాళ్ళ పరమైందేమో వాళ్ళు చేసుకున్నారనుకుంటే ఇప్పటికి కూడా నాట్ ఐడెంటిఫైడ్ సర్వే నెంబర్ అనే వస్తుంది అంటే ఈ రకంగా ఎప్పుడో వాళ్ళు 4th క్లాస్ వాళ్లకు ఎంప్లాయర్స్కి ఇచ్చిన భూములను కూడా లాక్కునే పరిస్థితికి అంటే ఇవన్నీ చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారి మీదనే గౌరవం లేదా రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ ఆయన కాలంలో ఉండి ఏదైనా ఇచ్చిన వాటికి కూడా ఇంత పక్కన పెట్టే పరిస్థితి అంటే ఇవన్నీ కూడా మీరు బాగా గమనిస్తే మామూలుగా పులివెందుల వరకు వయస్సులను